జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిందా? ఇది ఇప్పుడు తాజా ప్రశ్న. ఇప్పుడు అప్పట్లో కోటమిరెడ్డి ఆరోపణ చేశారు ఫోన్ ట్యాపింగ్. అయితే కోటమిరెడ్డి చూపించినటువంటి వాయిస్ వచ్చేటప్పటికి అది నేను రికార్డ్ తప్పించి మామూలు ఫోన్తో మా రికార్డ్ చేసిందే తప్పించి మరేం లేదంటూ అవతల పర్సన్ మాట్లాడుకుంటూ వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం అప్పుడు మొట్టమొదటిసారి చర్చకొచ్చింది. రఘురామ కృష్ణరాజు వీళ్ళందరూ అదే చెప్పుకొచ్చారు. అయితే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ తొలి ఆరోపణ చేశారు, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని. అనేక మంది ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా వాళ్ళని బెదిరించారు, దారిలో పెట్టుకున్నారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ వ్యవహారం మీద దర్యాప్తు చేస్తారా? తెలుగుదేశం పార్టీ హయాంలో వైసీపీ అదే ఆరోపణ చేసింది. ఏబి వెంకటేశ్వరరావు గారిని అందుకే సస్పెన్షన్ లేదా వేధించడం జరిగింది. ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ వైసీపీ చేసిందా? ఇప్పుడు మరి ఎవరిని మీదని చర్య తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ? దర్యాప్తు చేసి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అన్నటువంటి విషయం బయట పెడతారా? చూడాల్సి ఉంది.